ఈ రోజు బతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను సాయి కుమారి సాయి చరిత గారు అన్నదాతగా వివరిస్తున్నారు. సాయి చరిత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, మరియు ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి కుమారి సాయి చరిత గారి తండ్రి గారు శ్రీ సుశేషులు శ్రీ కసిరెడ్డి అశోక్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది తెలుపుతూ, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే ఈరోజు మరి కుమారి సాయి చరిత గారి జన్మదినం శుభ సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు కుమారి సాయి చరిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలాంటి జన్మదిన వేడుకలు మీరు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే మరియు కశిరెడ్డి అశోక్ రెడ్డి గారి దీవెనలు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే 25 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కుమారి సాయి చరిత గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు విశేషులు శ్రీ కశిరెడ్డి అశోక్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి ఆత్మకు శాంతి కలగాలని వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ, మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమశ మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ, అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శ్రీ సుశేషులు కసిరెడ్డి అశోక్ రెడ్డి గారికి నమస్సుమాంజలి. అలాగే శ్రీమతి రేణుక గారికి, అలాగే కుమారి సాయి చరిత గారికి, అలాగే కుమారి సుశ్రుత గారికి, మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరి అశోక్ రెడ్డి గారి దీవెనలు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే కుమారి సాయి చరిత గారికి, మరి కుటుంబ సభ్యులందరికీ ఆ లక్ష్మీదేవి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే కుమారి సాయి చరిత గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి బాదుషా, అలాగే ఫ్రూట్సు, వాటర్ మిలాను, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే వంకాయ టమాటా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. Thank you.